డిఎస్సి 2024 సంబంధించి 1:3 లిస్టులు ఇచ్చిర్రు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. కానీ డిఎస్సికి సంబంధించి 1:1 అభ్యర్థుల లిస్టు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న అభ్యర్థుల కోసం ఈ వీడియో చేస్తున్నా. వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం గమనిస్తే రేపు డిఎస్సి 1:1 అభ్యర్థుల సెలక్షన్ లిస్టు. ఇక మొదటగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల లిస్ట్ ఇస్తారట, తర్వాత ఎడ్జిటి అభ్యర్థులకు సెలక్షన్ లిస్ట్ ఇస్తారంట. అంటే రేపే జరగబోతుంది. మొదటగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల లిస్టు, తర్వాత ఎడ్జిటి అభ్యర్థుల లిస్ట్ అని ఉంది కదా. ఇక్కడ డిఎస్సికి సంబంధించి 1:1 లిస్టు ఫస్ట్ మార్నింగ్ సెషన్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆఫ్టర్నూన్ సెషన్లో అంటే ఈవినింగ్ వరకు 6 or 7 ఆ మధ్యన ఎడ్జిటికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. బుధవారం మధ్యాహ్నం ఏదైతే ఉందో 9వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో 2 గంటలకు, బుధవారం 9వ తారీఖు 2 గంటలకు ఎల్బీ స్టేడియంలో నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు 7వ తారీఖు రోజేమో 1:1 లిస్టు స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ఇచ్చి తర్వాత ఎడ్జిట్ ఇస్తారు. ఆ తర్వాత 8వ తారీఖు ఫ్రీగా ఉంటుంది. 9వ తారీఖు ఒకవేళ 7వ తారీఖు రోజు సాధ్యం కాకపోతే 1:1 లిస్ట్ ఇచ్చేది, 8వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ లోపల ఖచ్చితంగా 1:1 లిస్ట్ వస్తుంది. 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఇది రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్తగా 1:1లో ఉన్న ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇస్తారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి.